సోలాంగ్ వ్యాలీ. మనాలీలో ఉన్న ఈ బ్యూటిఫుల్ డెస్టినేషన్కి చేరుకున్న తర్వాత చుట్టూ ఉన్న మంచుకొండల మధ్యలో స్నోతో ఆడుకోవడంతో పాటు అడ్వెంచర్ రైడ్స్ అయిన స్కీయింగ్, ట్యూబ్ లైన్, స్నో బైక్, జిప్ లైన్ కూడా చేయొచ్చు. ఈ మార్గంలో వెళ్తూ వెళ్తూ మనం అందమైన లొకేషన్స్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ సోలాంగ్ వ్యాలీకి అయితే చేరుకుందాం. ఇదిగోండి, ఇదే మన స్కూటీ అయితే. ఇంకా చూస్తున్నాం బ్యాక్ సైడ్, ఈ స్కూటీ మనం తీసుకున్నాం. మనకైతే 500 పడింది అంటే 1 డేకి 500, మనల్ని మాన్ రోడ్లోనే తీసుకున్నాం ఇది కూడా. సో ఇప్పుడు ఇదే బండి మీద మనమైతే సోలాంగ్ వ్యాలీకి అయితే వెళ్ళిపోదాం. సో సోలాంగ్ వ్యాలీకి వెళ్ళాల్సిన ఎవరైనా సరే ఇక్కడ స్నో డ్రెస్ అయితే తీసుకోవడం చాలా బెస్ట్. పైన కూడా చాలా ఎక్కువ రేట్లు ఉంటాయని చెప్పేసి మేము ఎంక్వైరీ చేస్తే తెలిసింది. సో ఇక్కడ డ్రెస్ అయితే 150 రూపీస్ పర్ హెడ్ అయితే మేము రెంట్కి తీసుకున్నాం. ఇదైతే కంపల్సరీ. సో ఇదైతే వేసుకున్నాం కాబట్టి ఇంకా మనం అయితే ఇక్కడ నుంచి సోలాంగ్ వ్యాలీకి అయితే స్టార్ట్ అయిపోదాం. బెటరే చూసా, అట్లా జారిపోతుందా? ఇది చాలా సేఫ్ అన్నమాట, ఏం కాకుండా వెళ్ళిపోవచ్చు మనం. స్లో స్లో సోలాంగ్ వ్యాలీలోకి ఎవరైనా సరే బండి పార్క్ చేసుకోవాలనుకుంటే వాళ్ళంటే వాళ్ళే ఇలా స్లో మొత్తాన్ని క్లియర్ చేసుకొని వాళ్ళు బండి అయితే పార్క్ చేసుకోవాలి. సో మేము ఇంకేం చేయలేదు తెలియక పక్కనే ఉన్న ఒక గడ్డ పార్ తీసుకొని క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసాం. గాయ్ సింగండి, ఇదే దారిలో అంటే పైకి అయితే వెళ్ళాలంటే ఇప్పుడు మొత్తం స్నో ఎటు చూసిన ఎటు చూసినా సరే ఫ్రెష్ స్నో. ఒకసారి అయితే మీకు చూపిస్తాను చూడండి. మొత్తం స్నో ఎటు చూసినా సరే ఆగైతే పడుకోవచ్చు కూడా, ఫ్రెష్ స్నో అనమాట. ఇప్పుడుదా పడుతుంది స్నోఫాల్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ అయితే మనం సోలాంగ్ వ్యాలీ దగ్గరికి అయితే వచ్చేసాము, పైకి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ డ్రెస్ తీసుకోవడం వల్ల అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ డ్రెస్ తీసుకోవడం మాత్రం కంపల్సరీ, ఎవరైనా వచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ డ్రెస్ అయితే తీసుకోండి. కింద రెంట్కి ఇస్తారు 100, 150, 200 ఉంటే బ్యార్గెన్ చేసి అయితే తీసుకోండి. ఆక్సిజన్ తీసుకోవడం కొంచెం కష్టంగా ఉంది ఈ మంచు ప్రాంతాల్లో. మనమైతే సోలాంగ్ వ్యాలీకి అయితే వచ్చేసాం. ఒకసారి అయితే మీకు ఫుల్ వ్యూ చూపిస్తాను చూడండి. గైస్ లంచ్కి అయితే మ్యాగీ చెప్పాను చెప్పాను కదా, చూడండి వేడి వేడిగా ఉంది. ఒక పక్క స్నో, ఇంకో పక్క ఏమొచ్చి ఎండ, మరో పక్క మౌంటైన్స్, మధ్యలో ఏమొచ్చి వేడి వేడి మ్యాగీ. డెడ్లీ కాంబినేషన్. నేనైతే మటుకు ఒక 4 అడ్వాన్స్ రైడ్స్ అయితే చేద్దామని డిసైడ్ అయ్యా. వాటి ప్యాకేజ్ కూడా నేనైతే హోల్ ప్యాకేజ్ తీసుకున్నా, అది ఎంత అవుతుందని మీకు చెప్తా. సో ఫస్ట్ అయితే దానికంటే ముందు అయితే మటు మన సంజీవ్ అయితే మటుకు పారాగ్లైడింగ్ చేద్దాం అనుకున్నాడు. నాకైతే ఎందుకో పారాగ్లైడింగ్ మీద ఇంట్రెస్ట్ కూడా లేదు, కాస్ట్ కూడా టూ మచ్ ఉంది, పెద్దగా అయితే నాకు ఇంట్రెస్ట్ లేదు దాని మీద. సో సోలాంగ్ వ్యాలీలో ఎవరైనా సరే పారాగ్లైడింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఇలా ఒక ఫామ్ అయితే నింపాల్సి ఉంటుంది. అంతా కూడా మన ఇష్టం మీద జరుగుతుంది, వాళ్ళకి సంబంధం లేదని. ఇక్కడైతే రేట్స్ వచ్చేసరికి 3,500 రూపీస్ అయితే ఉంది. ఇది హై ఫ్లైకి. ఆ పక్కన మీకు చిన్నది కనిపిస్తుంది కదా కౌంటరు, అది వచ్చేసరికి లో ఫ్లై 1,000 రూపీస్. గాయస్ ఇప్పుడైతే మనము రైడ్ చేయడానికి వెళ్తున్నాం. మన మన బాయ్ యొక్క నామకే లలిత్ ఠాకూర్ అంట. మనకేంటంటే ఇక్కడ ఈ సోలాంగ్ వ్యాలీకి వచ్చిన ఎవరైనా సరే బడ్జెట్లో కనుక మనం చేయాలంటే ఎస్పెషల్లీ మన సబ్స్క్రైబర్స్కి డిస్కౌంట్ అయితే ఉంటుంది. మన సబ్స్క్రైబర్స్కి డిస్కౌంట్ ఏనా బాయ్? నెంబర్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, పైన స్క్రీన్ పైన కూడా ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నాను చూడండి. నెంబర్ హే నెంబర్ బస్ ఓయి నెంబర్ ఎస్. ఆ నెంబర్ కనుక ఇక్కడ వచ్చి ఎవరైనా కాంటాక్ట్ చేసి మన ఛానల్లో స్క్రీన్ షాట్ తీసి చూపిస్తే కనుక డిస్కౌంట్ ఉంటుంది మీకు.
ఇక్కడైతే సోలంగ్ వ్యాలీలో బడ్జెట్లో మీకైతే రైడ్స్ అయితే ఇతను చేపిస్తాడు. సో ఇతనైతే కాంటాక్ట్ అవ్వండి వచ్చిన వాళ్ళు ఎవరైనా. సో ఇప్పుడైతే మనం ఇతని ద్వారా మనం అయితే రైడ్స్ చేయడానికి అయితే వెళ్తున్నాం. సో లెట్స్ ఎంజాయ్. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ రైడ్ అయితే మటుకు వెహికల్ అయితే చూపించాను కదా మీకు, ఐస్లో పరిగెడుతుంది బైక్ అయితే అడ్వెంచర్ బైక్ అనమాట. సో మనం అయితే ఇప్పుడు ఫస్ట్ అయితే చేసి చూపిస్తున్నాం. సో లెట్స్ గో. సో గైస్ బైక్ అయితే ఎక్కేస్తాం మనం, బైక్ అయితే చూడండి. సో మన డ్రైవ్ చేయగల చూడ అన్నలు అయితే ఉంటారంట. మన రైడ్ అయితే అయిపోయింది, నెక్స్ట్ మరో అడ్వెంచర్కి అయితే ఇప్పుడు మనం వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. చెట్టు మనం అయితే ఇప్పుడు చేయబోతున్నాం జిప్ లైన్ అని అంటారు, తాడు పట్టుకొని ఇంకోండి. ఆ పక్కన కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ వరకు అయితే మనం వెళ్ళిపోబోతున్నాం. సో లెట్స్ వెయిట్ ఫర్ ద అడ్వెంచర్, ఎలా ఉంటుంది చూద్దాం. సో గైస్ మనకైతే కాస్ట్యూమ్ అయితే తొడిగేసారు ఇంకోండి, పెద్ద పెద్ద వైర్లు అయితే కట్టేశారు. ఇటో చూద్దాం ఇప్పుడు పైకి వెళ్ళాలంట, పైకి వెళ్ళి చేయమంటారు. లైఫ్ లో ఫస్ట్ టైం ఇలాంటి అడ్వెంచర్ చేస్తున్నా, ఎలా ఉంటుందో చూడాలి. మనమైతే వచ్చేసాం అండి. ఎక్కడ నుంచి ఇదే రోప్ రోప్ కనిపిస్తుంది కదా, కొండ ఉంది కదా ఇదిగోండి రోప్. ఈ రూప్ తోనే అవతల పక్క ఆ కొండకి అయితే వెళ్ళిపోతున్నాం మనం. చాలా అయితే చాలా ఎగ్జైటింగ్ గా ఉందా, ఎలా ఉంటుందో చూడాలి. మొత్తం 1 కిలోమీటర్ అంటే అప్ అండ్ డౌన్, మరి చూడాలి ఎలా ఉంటుందో. ఓకే మొత్తానికి అమ్మా భయ భయ అమ్మా చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు ఇటు నుండి అటు వెళ్తామంట. వచ్చేసాం కదా, ఇప్పుడు అవతల పక్క మళ్ళీ వెళ్ళడానికి ఆ పైన అయితే ఉంది కదా, అక్కడికైతే అలవాడున్నారు. సో అక్కడికి వెళ్ళి అయితే మనం మరోసారి అటు పక్క వెళ్ళిపోదాం. మొత్తం మంచి, ఎటు చూసినా మంచి, చాలా కష్టంగా ఉంది ఎక్కడానికి.
అతి కష్టం అయితే ఎక్కుతున్నాం. బా ఆక్సిజన్ తీసుకొని చాలా కష్టం ఉంది ఈ హై ఆల్టిట్యూడ్ ఏరియాస్లో. గాయస్ మందైతే అయిపోయింది, కాస్ట్ పోయి తీసేస్తున్నారు. మనమైతే ఇప్పుడు మరొక అడ్వెంచర్ చేయడానికి అయితే వెళ్తున్నాం. ఆల్రెడీ రెండు అయిపోయాయి కదా, ఆల్రెడీ రెండు చూస్తారు, ఇప్పుడు అయితే మూడోదానికి వెళ్తున్నాం. ఇదైతే చాలా పైకి తీసుకెళ్తున్నారు చూడాలి, ఇది చిన్న ట్యూబ్లోని పైన కింద తోసడం అంతే, బట్ అయినా చాలా స్పీడ్గా వస్తుంది, చాలా బాగుంటుంది. సో ట్రై చేద్దాం. ఇదైతే చాలా కష్టంగా ఉంది, ఎక్కడ మెట్లు అయితే చేస్తారు, మనడే తెలిపోతున్నాడు ఆల్రెడీ మెట్లు తాడు పట్టుకొని అయితే ఎక్కాల్సి వస్తుంది. సో పైకి వెళ్ళాక చూద్దాం, మనం అయితే వెళ్ళిపోతున్నాం. టూ బ్రైట్ అంటే ఇది చాలా దారుణంగా ఉంది, తోసేపోతున్నాడు. ఓకే సో మన నెక్స్ట్ అడ్వెంచర్ రైడ్ అయినటువంటి స్కీయింగ్ అయితే మనం ఇప్పుడు చేయబోతున్నాం. సో గాయ్స్ మనం అయితే మటుకు స్కీయింగ్ చేస్తున్నాం ఇప్పుడు. చాలా చాలా డేంజర్ ఇది, బట్ కొంచెం స్కిల్ ఉపయోగిస్తే మటుకు చేసేసి ఈజీనే. వెయిట్ని అయితే ముందుకు ప్రెస్ చేసుకుంటూ మనం వెనక్కి తీసుకోవడం, అంతే జస్ట్ సింపుల్ టెక్నిక్. ఎవ్రీథింగ్ రికార్డ్, డోంట్ స్టాప్. మొత్తం అడ్వెంచర్స్ అన్నీ అయిపోయి ఇప్పుడు స్కీయింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనడైతే చాలా దగ్గర ఉండి చాలా నీట్గా చేయించాడు అండి. నా రానోళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు, మధ్య మధ్యలో పడతాం కూడా నా, కానీ చాలా బాగుంది పడినేసరి మంచులోని. ఇంకా నెక్స్ట్ ఏంటంటే చూద్దాం, ఇంకేం డిసైడ్ అవ్వలేదు, ఫ్లోలో వెళ్ళిపోవడమే. అండ్ సో మేమైతే సోలంగ్ వ్యాలీలో రైడ్స్ అన్ని కంప్లీట్ చేసుకుని డైరెక్ట్ మనాలి ప్రైవేట్ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుంచి బస్ ఎక్కి ఢిల్లీకి అయితే స్టార్ట్ అయిపోయాం. సో అట్ లాస్ట్కి బస్సు అయితే మనాలి నుంచి స్టార్ట్ అయిపోయింది. నియర్లీ 12-13 hours ఎగ్జాక్ట్లీ అయితే కాశ్మీరీ గేట్ అని ఉంటుంది కదా ఢిల్లీలో, ఐడియా ఉందా, అక్కడైతే దింపుతారంట. సో అక్కడ నుండి అయితే మనం మన నెక్స్ట్ ప్లాన్ ఏంటన్నది దిగాక చెప్తా.